బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా. ఓకే స్టార్ట్. సో నిన్న నాకు కల వచ్చింది, అది ఏంటిదంటే ఉందరా అసలు కుర్రుందా. పోదు పోదు, ముందుకు పోని ముందు ముందుకు పోని. ఉందరా అసలు బుర్రుందా. సో హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్, దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏంది వీడియో కొంచెం కొత్తగా ఉంది, ఇడేంది ఎట్లున్నాడు అని అనుకుంటే మీరు లాస్ట్ వీడియో మిస్ అయ్యారనుకుంటా. ఒక్క నిమిషం నన్ను యాంగిల్ సెట్ చేసుకునేయండి. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో, ఓకే దిస్ ఇస్ అ డైలీ వ్లాగ్. డైలీ వ్లాగ్ అంటే ఒకటే రోజు నాకు అనిపించిన నా థాట్స్ అన్నీ బయటపెట్టుకునే రోజు. నాకు ఎందుకు అనిపించింది ఈరోజు పొద్దున్నే పోతుంది. సో హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్, దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది ఆ వ్లాగ్ కంటిన్యూషన్, లాస్ట్ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. నో గాడ్ ప్లీజ్ నో 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 నో. హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్, దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనం డ్రీమ్ గురించి మాట్లాడుకుంటే టైటిల్ ప్రకారంగా మీరు అనుకునే డ్రీమ్ కాదు, ఏదో సాధించే డ్రీము లేదంటే కలాంగా కలగా. ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ వీడియో, యూనో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అవర్ నైట్ డ్రీమ్స్, యూనో స్వీట్ డ్రీమ్స్ అంటారు కదా, అలాంటి డ్రీమ్స్ యూనో ఇన్ అవర్స్. హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్, దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద డ్రీమ్స్ వీడియో. ఓకే, సో వీడియోకి వచ్చేసరికి ఏంటంటే డ్రీమ్స్ కలలు. ఈ కలలు ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కలాగా వస్తుంది, ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క రకమైన డ్రీమ్స్ వస్తుంటాయి. దానికి రీజన్ ఏంటంటే నేను కనిపెట్టిన దాని ప్రకారం, నాకు నా ఎక్స్పెరిమెంటల్ ప్రకారం, సో వీడియోకి వచ్చేసరికి డ్రీమ్స్ అనేవి కలలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రాత్రి వస్తాయి. ఎందుకని అని నేను నా అంతా నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పబోతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా మనం నైట్ పడుకునే ముందు లేదా ఆ రోజంతా మనం చేసిన పనులు కానీ మనం చూసిన సీనరీస్ కానీ సీన్స్ కానీ మనకి డైలీ వీడియోలు డ్రీమ్స్ కలలు, ఈ కలలు అనేవి రాత్రిపూట మనకి నిద్ర టైంలో ఎందుకు వస్తున్నాయి, అసలు ఎలాంటి కళలు వస్తాయి అనేది నాకు నాకు వచ్చిన కళల ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ చేసిన కళల్ని ఒక స్టోరీ టెలింగ్ వేలో దాన్ని నేను గుర్తుపెట్టుకున్న దాని ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వీడియోస్ ఒక మెయిన్ ఉద్దేశం. సో నిన్న నా నైట్ వచ్చిన కళలు కానీ, ఎప్పటి నుంచో నేను ఆ కళల్ని ఒక కథలుగా తీసుకురావాలనుకుంటున్న కళలు కానీ దాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, ఇలాంటి వీడియోస్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో కథలోకి వెళ్ళిపోయేసరికి పేరుకు తగ్గట్టే ఒక అబ్బాయి, రాముడు మంచి బాలుడు, ఒక అనాథ. ఓకే, సో టైటిల్ అంతటికే నేను రాముడు మంచి బాలుడు ఒక అబ్బాయి, చిన్నప్పటి నుంచి అనాథ, అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి అనాథ అయ్యాడు, అది లాజిక్. అయితే వీడు ఒక ఒక ఇంట్లో ఉంటుంది పెంట్ హౌస్లో పొద్దున్న లేవడం. బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా. అయితే కథలోకి వెళ్ళిపోతే రాముడు మంచి బాలుడు ఒక అబ్బాయి, తను పాపం చిన్నప్పటి నుంచి అనాథ, కష్టచిత్రం పెరిగాడు, తన తన కష్టపడి పెరిగాడు. అయితే నేను ఒక ఒక ఇంటి పైన ఒక పెంట్ హౌస్లో ఉంటాడు,
వాళ్ళ ఓనర్స్ కూడా బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి రోజు పొద్దున లేవడం. మామా ఈసారి చెప్పేస్తా మా సారీ ఈసారి చెప్పేస్తా కానీ. సో కథలోకి వెళ్ళిపోతే టైటిల్ ప్రకారంగా ఒక అబ్బాయి రాముడు మంచి బాలుడు, తను చిన్నప్పటి నుంచి పాపం అనాథ, తన కష్టంతోనే చదువుకున్నాడు, తన కష్టంతోనే ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక చిన్న లైబ్రేరియన్ పోస్ట్ ఎక్కడంటే ఒక పంచాయతీలో ఒక ప్లేగ్రౌండ్లో వాళ్ళ లైబ్రరీలో ఒక లైబ్రేరియన్ లెక్క జాయిన్ అయ్యాడు. ఇది కావాలని లేట్ వస్తున్నాడు రైడు, ఇది కావాలని లేట్ వస్తున్నాడు.